బడ్జెట్పై మాట్లాడేందుకు అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదం సార్. తెలంగాణలో 9.5 సంవత్సరాల తర్వాత ప్రజలు మార్పు కోరుకున్నారు. మార్పు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా స్పష్టంగా కనబడతా ఉంది. ఈ మార్పు కూడా ప్రగతి భవన్ ప్రజాభవన్ మార్చిన తర్వాత ఇక్కడ స్పష్టంగా మార్పు కనబడుతోంది. అధ్యక్ష, గతంలో ఎవరు కూడా సాక్షాత్ మంత్రులు కూడా ప్రజాభవన్కి పోవాలంటే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండే. ఆనాడు మహమూద్ అలీ గారు గౌరవ హోంమంత్రిగా ఉన్నప్పుడు కూడా ప్రవేశం దొరకనటువంటి పరిస్థితి నుంచి వల్ల సామాన్యుడు ప్రజాభవన్కి వెళ్ళేటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అధ్యక్ష, ఈ బడ్జెట్లో ప్రజలు ఆశించిన విధంగా, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అంకెల్ని పెద్దగా చూపించకపోయినప్పటికీ కూడా వాస్తవికతకి దగ్గరగా రియలిస్టిక్ బడ్జెట్గా ఉందని చెప్పవచ్చు. అధ్యక్ష, దీంట్లో ముఖ్యంగా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్కి చాలా ప్రాముఖ్యతనిచ్చినారు. ఢిల్లీ తరాలో ప్రభుత్వ పాఠశాలలు, అది జిల్లా హెడ్ క్వార్టర్లు కానీ మండల హెడ్ క్వార్టర్స్లో కానీ ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో దాన్ని అప్గ్రేడ్ చేయాలంటే ఒక నిర్ణయం ప్రభుత్వం ఏమవుతుందో అది చాలా హర్షించదగిన విషయం. అదేవిధంగా టెక్నికల్ ఎడ్యుకేషన్ పరంగా కూడా ఐఐటీలని వాటిని కూడా స్టాండర్డ్గా అప్గ్రేడ్ చేయాలంటే ఒక సంకల్పం ప్రభుత్వానికి ఉంది. ఇది కూడా హర్షించదగిన విషయం. అదేవిధంగా చాలా విషయాలు ఉన్నప్పుడు కూడా అధ్యక్ష, బీసీలకి 8,000 కోట్లు కేటాయించడం జరిగింది. నేను గౌరవ మంత్రి వారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, 54% గత ప్రభుత్వంలో జరిగినటువంటి సర్వే ప్రకారం 54% మించినటువంటి బీసీలకి ఇంకా బడ్జెట్లో కొంత వెసులుబాటు కలగజేయాల్సిన అవసరం ఉంది. మీ ద్వారా మంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇక్కడ గౌరవ సభ్యులు మాట్లాడుతూ కులగణన గురించి అడిగినారు. అధ్యక్ష, కులగణన చేపట్టాల్సిందిగా ఆల్రెడీ కేబినెట్ తీర్మానం చేసింది. అది కూడా ఒక అసంతక పరిణామం, త్వరలోనే అది కూడా అయి తీరుద్దనటువంటి ఒక గ్యారంటీ ఉంది. అదేవిధంగా 6 గ్యారంటీ గురించి పదే మాట్లాడుతున్నారు. అధ్యక్ష, 6 గ్యారంటీలే కాకుండా దాదాపు కాంగ్రెస్ మేనిఫెస్టోలో 432 అంశాలని చేర్చి మేనిఫెస్టోని తీసుకురావడం జరిగింది. అధ్యక్ష, 432 అంశాల్లో దాదాపు 150 అంశాల్లో న్యాయపాస ఖర్చు లేకుండా చేసుకోవాలన్నట్టు అవకాశం ఉన్నటువంటి వాగ్దానాలు అధ్యక్ష. అవి గత ప్రభుత్వంలో చిత్తశుద్ధి లోపించి ఆచరణ సరిగా జరగకపోనందుగా మిగిలినటువంటి అంశాలు అవి. రూపాయి ఖర్చు లేకుండా 150 వాగ్దానాలని దాదాపు 6 నెలలు 1 ఇయర్ లోపల చేసుకున్నటువంటి అవకాశం ఉంది అధ్యక్ష. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ దాంతోపాటు మహిళా సంక్షేమం కోసం పెద్దపీట వేసినారు. అంకెలు పెద్దగా కనబడిపోయినప్పటికీ కూడా ఏదైతే అంకెలు పెట్టినారో ఆ అంకెలు పరిపూర్ణంగా ఇంప్లిమెంట్ అయ్యే విధంగా ప్రభుత్వం ముందుకు పోతుందని ఆశిస్తూ ఉన్నాం. ఆర్థిక మంత్రి భట్టి గారు చాలా కూలంకషంగా స్టడీ చేసి వాస్తవికి దగ్గరగా ఈ బడ్జెట్ను పెట్టడం జరిగింది. అధ్యక్ష, గతంలో మనం చూసాం అధ్యక్ష, బడ్జెట్ అంకెలు పెద్దదిగా కనబడేది, కానీ ఆచరణ రూపంకి వచ్చినప్పుడు అది 25% కూడా అమలంటే సందర్భాలు చాలా డిపార్ట్మెంట్లో ఆ రకంగా జరిగిన సందర్భాలు చూసాం మనం. సో ఇప్పుడు ఈ 1/1 బడ్జెట్లో వాస్తవికి దగ్గరగా ఉన్నటువంటి బడ్జెట్ నేను పరిపూర్ణంగా మద్దతు తెలుపు సపోర్ట్ చేస్తూ ఉన్నాను. సభ్యులు చాలా విషయాలు మాట్లాడుతూ, అధ్యక్ష కవిత గారు ఇప్పుడు లేరు ఇక్కడ, ప్రోటోకాల్ విషయంలో మేము బీహార్ జార్ఖండ్ ఎమ్మెల్యేలు వస్తే మరి మంత్రులుగా వచ్చినప్పుడు న్యాచురల్గా ప్రోటోకాల్ వస్తుంది అధ్యక్ష, బట్ ఒక్క పైసా ప్రభుత్వ పైసా కూడా వారి మీద పెట్టలేదు. కాంగ్రెస్ పార్టీ వారికి అకామిడేషన్ కానీ ఇతరత విషయాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పెట్టడం జరిగింది, ప్రభుత్వ పరంగా న్యాయ పైసా పెట్టలేదు. అధ్యక్ష, ఇందిరవెల్లి మీటింగ్ గురించి మాట్లాడారు. అధ్యక్ష, ఇందిరవెల్లి అనేది మాకు అంకురార్పణ చేసినటువంటి మీటింగ్, అది ఆ మీటింగు మేము ఎన్నికలకు ముందు చేసాం, తర్వాత శుభసూచకంగా మొన్న కూడా పెద్ద ఎత్తున మీటింగ్ చేసాం. ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్లు వచ్చేదాన్ని కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. అధ్యక్ష, హెలికాప్టర్ గారు భద్రత దృష్ట్యా ముఖ్యమంత్రి గారు వస్తారు, కానీ ఆ పక్కన జరిగిన బహిరంగ సభలో ప్రభుత్వ పరంగా ఒక న్యాయ పైస కూడా వాడలేదు, కాంగ్రెస్ పార్టీయే మొత్తం ఖర్చు పెట్టుకుని బహిరంగ సభ చేసిందన్న మాట కూడా మీ ద్వారా సభ్యుల దృష్టికి తీసుకొస్తాను అన్నారు. అధ్యక్ష, అదేవిధంగా సోషల్ వెల్ఫేర్లో మొన్న జరిగినటువంటి భువనగిరిలో ఆత్మహత్యల విషయం కూడా మాట్లాడారు, ప్రభుత్వం వెంటనే స్పందించింది. అధ్యక్ష, అక్కడున్నటువంటి ఆఫీసును సస్పెండ్ చేశారు, లోకల్ మా ఎమ్మెల్యే గారు వాళ్ళకి పోయినారు, వాళ్ళకు సరైన అష్యూరెన్స్ ఇచ్చినారు. ఈ విధంగా ఒక వ్యత్యాసం అధ్యక్ష, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం చూసుకున్నప్పుడు ఇంటర్మీడియట్ పేపర్లు దిద్దేటటువంటి
అవకాశాన్ని ఆరోజు గ్లోబల్ అయిన సంస్థకి వాళ్ళ సొంత సంస్థకి ఇచ్చుకున్నారు. తద్వారా తప్పులు జరిగి 27 మంది ప్రాణాలు పోయినట్టు సందర్భం అధ్యక్ష. ఆనాడు మాట కూడా ఎత్తినటువంటి అప్పటి మంత్రివర్యులు కానీ ఆ సభ్యులు కానీ ఇవాళ ఒక చిన్న విషయం గురించి, అది కూడా 65 రోజుల ప్రభుత్వ పాలన, కాంగ్రెస్ ప్రభుత్వ పాలన గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేశాం మేము. గతంలో మనం చూస్తే ఎన్నిసార్లు లీకేజ్లు అధ్యక్ష, ఎంత నష్టం జరిగింది, ఎంత ప్రాణ నష్టం జరిగింది, దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా 15-20 సార్లు పేపర్లు వాయిదా పడ్డాయి, ఎగ్జామ్స్ వాయిదా పడ్డాయి, లీకేజ్లు జరిగినాయి, పెద్ద కుంభకోణం జరిగింది. దాని మీద చర్యలు తీసుకున్నటువంటి పాపన పోలేపోయిన ప్రభుత్వం. మేము రాగానే చైర్మన్ నియామకంతో పాటు దాని మొత్తం ప్రక్షాళన కూడా శ్రీకారం చుట్టిన సందర్భం. అదేవిధంగా డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్ అడిగినారు సభ్యులు. అధ్యక్ష 2 లక్షల ఉద్యోగాలకు కట్టుబడి ఉన్నాం. ప్రభుత్వం వచ్చిన 45 రోజుల లోపలనే దాదాపుగా 8000 ఉద్యోగాలు ఇచ్చినాం. రేపు మళ్ళీ ఒక 15000 పోలీసు ఉద్యోగాలు ఇవ్వబోతుంది అధ్యక్ష ఈ ప్రభుత్వం. 2 లక్షల ఉద్యోగాలకు కట్టుబడి ఉంది ఈ ప్రభుత్వం. ప్లస్ వచ్చే సంవత్సరానికి 1 లక్ష ఉద్యోగాలు, దాదాపు 3 లక్షల ఉద్యోగాలు ఏవైతే మేము చెప్పినామో అవి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాము అనేటువంటి మాట మీ ద్వారా వారికి నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఇతరత్ర విషయాల్లో కూడా ప్రభుత్వానికి, గత ప్రభుత్వానికి ఇప్పటికీ ఎంత వ్యత్యాసం ఉంది స్పష్టంగా కనబడుతుంది అధ్యక్ష. మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ సాక్షాత్ ఎమ్మెల్యేలకి అందుబాటులో అయినటువంటి సందర్భం. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, అప్పటికి ఇప్పటికీ తేడా, ఇవాళ మంత్రులు ప్రజల వద్దకు వెళ్తూ ఉన్నారు అధ్యక్ష. మంత్రులు ప్రజలతో కలుస్తూ ఉన్నారు, ముఖ్యమంత్రి గారు కూడా ప్రజలతో కలుస్తూ ఉన్నారు. ఆనాటి ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు కలవడానికి పరిస్థితి నుంచి ఇవాళ నేరుగా ప్రజలు ప్రజాభవన్కి వెళ్ళి అర్జీలు పెట్టుకోవడం, మంత్రిని కలవడం, అధికారులను కలవడం, వారి యొక్క సమస్యల్ని వినియోగించుకున్నట్టు అవకాశం ఇవాళ కలుగుతూ ఉంది అధ్యక్ష. ఈరోజు రాజశేఖర్ గారిని గుర్తు చేసుకోవాలి అధ్యక్ష. ప్రతి ఉదయం 9 నుంచి 10:30 వరకు ప్రజల్ని కలిసేవారు, అర్జీలు తీసుకునేవారు. దాదాపుగా సమస్యలు, చిన్న చిత్తకర సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం అయ్యాయి. 9.5 ఏళ్లుగా ప్రజల పాపన, ప్రజల మాట ఆటుంచి కానీ ఎమ్మెల్యేలు మంత్రులు కూడా వెళ్ళిన పరిస్థితి నుంచి వల్ల ఈ రకంగా మార్పు కనబడుతుంది అధ్యక్ష. ప్రజలకు అనుగుణంగా, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే అధికారంలోకి వచ్చినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఆకాంక్షలకు విరుద్ధంగా, ప్రజల ఆశలకు విరుద్ధంగా, ప్రజల కోరికకు విరుద్ధంగా పాలన జరిగింది. బంగారు తెలంగాణ, బంగారు తెలంగాణ పదే పదే చెప్పినారు, కానీ ఎవరు కుటుంబాలు బంగారమైనట్టు కొన్ని నిర్దిష్టమైన కుటుంబాలు తప్ప సామాన్యుడు బతుకు జీవులు మాత్రం బంగారం అవ్వలేదు. అందుకే ప్రజలు ఇవాళ మార్పు కోరుకున్న అధ్యక్ష, మార్పుకు అనుగుణంగానే ఇవాళ ప్రభుత్వాన్ని మార్చినారు. గతంలో చూసుకున్నట్టయితే ఉద్యోగాల విషయంలో కానీ, నీళ్ల విషయంలో కానీ, నిధుల విషయంలో కానీ జరిగిన అవకతవకలు ఇంత అంత కాదు. కవిత గారు ఇప్పుడు లేరు, ఒక మంచి మాట చెప్పినారు, గత ప్రభుత్వంలో జరిగినటువంటి అభివృద్ధితో పాటు ఇప్పుడు జరిగినటువంటి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి మీద చర్చకు సిద్ధమని అడిగినారు. నేను వారికి రిక్వెస్ట్ చేస్తున్నాను మీ ద్వారా అధ్యక్ష, ఆ మాట కట్టుబడి ఉండాలి. వారు డిబేట్ పెడదాము, 9.5 ఏళ్లలో టీఆర్ఎస్ పాలనలో, ఆనాడు 65 ఏళ్ల కాంగ్రెస్ టీడీపీ పాలనలో రాష్ట్ర అప్పు కేవలం 65 కోట్లు మాత్రమే. ఇవాళ 9.5 ఏళ్లలో ఆ అప్పు 7 లక్షలు దాటిందంటే అది ఎంతవరకు సంబంధించి ఒకసారి అర్థం చేసుకోవాలి. పాతకాలం మనం చెప్పుకునేవారు అధ్యక్ష, సుతిలేని సంసారం అని. అప్పు చేసేటప్పుడు మన విలువలు ఎంత, మన సంపాదన ఎంత, మన పేయింగ్ కెపాసిటీ ఎంత, అది చూసుకోకుండా అప్పు చేసినారు. ఆ చిప్ప మా చేతికి చుట్టూ పోయినారు. మీరు జాగ్రత్త బాగానే ఉన్నారు. ఇప్పుడు 7 లక్షల కోట్ల అప్పుతో మేము ముందుకు పోవాల్సిన పరిస్థితి మాది. 7 లక్షల కోట్ల అప్పు, వడ్డీలు, ఆ బకాయిల చెల్లింపులు, ముఖ్యమంత్రి గారు, వారి క్యాబినెట్ అంతా కూడా మోయాల్సిన పరిస్థితి మా నెత్తిన పెట్టి మీరు పక్కకు జారుకున్నారు అధ్యక్ష. మీ ద్వారా వారు తెలియజేసుకున్నాను, సామాన్యుడు కోరుకున్న తెలంగాణ పాలన జరగలేదు అధ్యక్ష. 9.5 ఏళ్ళు ఒక రాచరికంలాగా, ఒక నవాబును మించిన పాలనలాగా ఈ రాష్ట్రంలో ఓడిపోవడం కాదు అమ్మ, నేనేం చెప్తున్నానంటే మీ ద్వారా అధ్యక్ష బ్రహ్మాండం కాదు, ప్రజలు ఏ కోరికతో ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించినారు, ఉద్యోగాల కోసం కదా మనం తెలంగాణ కోరుకుందామా? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు 9.5 ఏళ్లలో? 9.5 ఏళ్లలో మీరు ప్రభుత్వ పరంగా ఇచ్చిన ఉద్యోగాలు 50-60 వేలు దాటలేదు అధ్యక్ష. మీ ద్వారా సభ్యులు తెలియజేస్తాను, మేము వచ్చి ఇప్పుడు ఏడాది లోపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం అధ్యక్ష. 2 లక్షలు ఇస్తాం. 9.5 ఏళ్లలో మీరు ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య ఎంత?
అందులో ప్రభుత్వ పరంగా ఇచ్చిన ఉద్యోగుల సంఖ్య ఎంత, మీరు చేసిన పాలనలో ఖర్చు ఎంత, వీటి మీద కవిత గారు ఇచ్చినటువంటి ఛాలెంజ్ సిద్ధంగా ఉన్నాం, వారు వెనక్కి పోకూడదని మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. మనం డిబేట్ పెట్టుకుందాం, డెఫినెట్ గా 9.5 ఏళ్ళలో డిబేట్ నడుస్తుంది. వారు ఇచ్చిన పిలుపు మేరకు డిబేట్ పెట్టుకుందాం అధ్యక్ష. అది ఒక్కటి మాత్రం అధ్యక్ష, భాష అసెంబ్లీ నేను అంటే మొదటిసారి చట్టసభలోకి వచ్చాను, బట్ 40 ఏళ్ళు 83 నుంచి రాజకీయాలు ఉన్నాను. గతంలో చరిత్ర చెప్తూ ఉంటే వినేవాళ్ళం, నీలం సంజయ్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వావిలాల గోపాలకృష్ణ గారు ఒక 6,000 తేడా ఒక గెస్ట్ హౌస్ వచ్చిందంటే దాన్ని విమర్శ చేస్తే ముఖ్యమంత్రి గారు వావిలాల గోపాలకృష్ణ దగ్గరికి వెళ్ళి మాట్లాడి సైర్ చేసుకున్న పరిస్థితి. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చాలామంది ముఖ్యమంత్రి చూసాం, పివి నరసింహారావు చూసాం, సంజయ్ రెడ్డిని చూసాం, బ్రహ్మానందని చూసాం, భాష బయట ఏమైనా కానీ అసెంబ్లీ లోపల భాష తీరు మాత్రం కేసీఆర్ వచ్చిన తర్వాత మారింది అధ్యక్ష. ఇంకా అదే దురదృష్టకరము. అది ఏ పార్టీ వారైనా అధ్యక్ష, ఏ పార్టీ వారైనా చదువుకున్న వ్యక్తులుగా మేము బయట కానీ లోపల కానీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడే తీరులో మాట్లాడకుండా పోయేసరికి ఇప్పుడు అందరూ అదే అలవాటుగా మార్చుకుంటా ఉన్నది. ఇది మంచి పరిణామం కాదు అధ్యక్ష. సభల్లో చట్టసభలో ఏ పార్టీ వారైనా గౌరవం మర్యాద పార్లమెంటరీ లాంగ్వేజ్ అని ఉండాలి అధ్యక్ష. ఈ భాష వల్ల వేరే రాష్ట్రాలు కూడా మనం చూసి నవ్వుకునే పరిస్థితి వస్తుంది అధ్యక్ష. కనీసం ఈ సభలో పెద్దల సభలో విమర్శించుకోవడం, సద్విమర్శ చేసుకోవడం, వాటిపైన మాట్లాడడం చాలా అవసరం అధ్యక్ష. వాస్తవాలు మాట్లాడుకుంటే అవసరం, కానీ భాష నేను అధ్యక్ష మీ ద్వారా సభలు చెప్తా ఉన్నాను. నేను మొదలెక్కడైంది అధ్యక్ష, మొదలెక్కడైందని చూడాలి అధ్యక్ష. అసలు రాష్ట్ర చరిత్రలో 2014 తర్వాత ముఖ్యమంత్రి మాట్లాడిన తీరు గతంలో ఏ ముఖ్యమంత్రి ఏ సభలో కూడా మాట్లాడలేదు. రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు గారి పాలన కూడా చూసాం. నేను ఇవాళ చెప్తా ఉన్నా, చంద్రబాబు గారు మా పాలన మా పార్టీ కాకుండా ప్రజాస్వామ్యం మీద రాజ్యాంగం మీద కొంత విలువలు ఉండేవారికి. ఇప్పుడు ఎక్కడ అధ్యక్ష, 2014 నుంచి 2019 వరకు జరిగినటువంటి పాలనలో ఎక్కడ రాజ్యాంగాన్ని తుంగలో దొక్కారు మీరు? ప్రజాస్వామ్య వాల్యూస్ ఉన్నాయా? ప్రతిపక్షాలు ఎప్పుడన్నా ఒక్కసారైనా ప్రతిపక్షాలను పిలిచి మాట్లాడిన పాపన పోయినరా మీరు? ధర్నా చౌక్ను ఎత్తేశారు అధ్యక్ష. ధర్నా చౌక్ మళ్ళీ కోర్టు ఇస్తే కానీ ధర్నాలు చేసుకునే పరిస్థితి లేకుండా పోయింది. ప్రజాస్వామ్యం నమ్మకం పోగొట్టే విధంగా వివరించినట్టు తీరు గత ప్రభుత్వం జరిగింది అధ్యక్ష. ఇది వాస్తవం. ప్రజాస్వామ్యాన్ని పక్కన పెట్టేశారు, రాజ్యాంగాన్ని తుంగలు దొక్కారు, ఒక రాచరికం పాలన మరిపించే విధంగా మీ పాలన జరిగింది. దానికోసమే ఇవాళ ప్రజలు మార్పు కోరుకున్నారు. మేము ఒళ్ళు దగ్గర పెట్టుకొని మేము ఇచ్చిన వాగ్దానాలు కవిత గారు ఇప్పుడు లేకపోయినా అడిగినటువంటి 6 గ్యారెంటీ డెఫినెట్గా ఇచ్చి తీరుతాం అధ్యక్ష. దాంతోపాటు 420 అబద్ధ ప్రచారం చేస్తున్నాం. మేము ఇచ్చిన వాగ్దానాలు 432 432 మళ్ళీ చెప్తాం. అందులో 150 వాగ్దానాలు మీరు నిద్రపోవడం వల్ల గత ప్రభుత్వం నిద్రపోవడం వల్ల అమలు కాలేదు అధ్యక్ష. మేము అమలు చేసి తీర్తాం. 6 నెలల లోపల ఈ 150 రూపాయలు ఖర్చు లేకుండా జరిగే వాగ్దానం అమలు చేసి తీర్తాం. డబ్బుతో కూడుకున్న మీరు మాకు ఇవాళ ఇచ్చినటువంటి వట్టి కంచిచ్చిపోయినారు. అయినప్పుడు కూడా శ్రమపడి ప్రజల యొక్క కోరికల్ని, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు వమ్ము చేయకుండా ముందుకు పోతున్న మాట మీ ద్వారా సభ్యులకు తెలియజేసి సెలవు తీసుకుంటాం. అలిబెల్ నరసరెడ్డి గారు, అధ్యక్ష